ప్రతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఒకటవ తేదీ సోమవారం నుంచి పదిహేనవ తేదీ సోమవారం వరకు ఉన్నటువంటి ఈ పక్షంలో కన్యారాశి వారికి సూచనలు సలహాలు ఫలితాలు ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటవ తేదీ ఉదయం దగ్గర నుంచి ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల మూడు నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా టోటల్ ఫైవ్ డేస్ ఫుల్లీ ఫేవరబుల్ ఎనభై ఎనిమిది శాతం పూర్తి స్థాయిలో అనుకూలతలు వస్తూ ఉంటాయి ఈ అనుకూలతలు వచ్చే సమయాల్లో తీసుకునే నిర్ణయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంటాయి దైనందిన జీవితంలో ఎన్నో రకమైన ఆటుపోట్లు ప్రతి వ్యక్తికి ఉంటాయి కానీ మీ విషయంలో అలాంటి ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు వస్తాయి లబ్ధి బాగా ఉంటుంది దీనికి తోడు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ముందుకు వెళ్తాయి అనేటువంటి ధైర్యం మీకు ఏర్పడేటువంటి అవకాశాలన్నీ కూడా ఈ మొదటి ఐదు రోజుల్లో కూడా రాబోతున్నాయి నెక్స్ట్ ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల మూడు నిమిషాల దగ్గర నుంచి ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉన్న సమయంలో కొంచెం అదనంగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది ఆ డబ్బు దేనికి మీ వ్యాపారానికి మామూలు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే ఆరోగ్య విషయంలో ఖర్చు పెట్టాలి లేదా ఇతర సంబంధంగా అనుకోకుండా అప్పటికప్పటికి ఏదో ఖర్చు వచ్చేటువంటి ఉంటాయి దాంతోపాటు కొంత శారీరక శ్రమ కూడా అధికంగా ఉంటుంది కనుక అయితే ఇవన్నీ కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది శారీరక శ్రమ వస్తుంది అంటే సమస్యలు ఏమైనా ఉంటాయంటే సమస్యలు కాదు ఒక్కోసారి మీకు ముఖ్యంగా ఒక కార్యక్రమం కోసం వెళ్ళి వెళ్ళాలి మీ యజమాని చెప్పినా కావచ్చు లేకపోతే మీ పై అధికారులు చెప్పినటువంటి నిర్ణయాలు కావచ్చు అలాంటి నిర్ణయాలకు వెళ్ళాల్సినప్పుడు కొంచెం మీరు శ్రమించి ముందుకు వెళ్ళాలి ఆ శ్రమించి ముందుకు వెళ్ళే సమయంలో ఒక్కోసారి డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఈ సొమ్ము ఖర్చు కావటము అనేది అనుకూలంగా అనేటువంటి ఖర్చే తప్ప వ్యతిరేకమైన ఖర్చు కాదని కూడా తెలుసుకోవాలి నెక్స్ట్ ఎనిమిదో ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల దగ్గర నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు డబ్బు ఖర్చు అయితే ఖర్చు అయిందండి బ్రహ్మాండంగా హ్యాపీగా ఎంజాయ్ చేశానండి నా జీవితంలో ఇలాంటిది అనుభవించలేకపోయినాను అని మీరు చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి మానసికంగా తృప్తిగా ఉంటారు శారీరకంగా ఇంకా తృప్తిగా ఉంటారు కనుక మీ మనోభావాలు ఎలా ఉన్నాయంటే ఇలాంటి అద్భుతమైన అవకాశాలు పొందాము అనేటువంటి తపన ఇంతకాలం ఇచ్చి పొందాలని తపన ఇంతకాలం తీరింది కనుక ఎంతో అదృష్టవంతుని అన్న రీతిలోనే మీరు ఆలోచనలు చేస్తుంటారు ఎవరడిగినా కూడా అదే విషయాలు చెప్పగలుగుతారు కూడా ఇక నెక్స్ట్ తొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల దగ్గర నుంచి పన్నెండవ తేదీ సూర్యోదయానికి ముందు నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కొంత ముఖ సంబంధమైనటువంటి కన్ను కావచ్చు ముఖ కావచ్చు నోరు కావచ్చు పెదాలు కావచ్చు దంతాలు కావచ్చు కొంచెం ఏదైనా చిన్నపాటి రుగ్మత ఉంటే వెంటనే డాక్టర్లు చూపించుకోవడానికి కూడా ప్రయత్నం అంటే చేయండి అయితే అదే సమయంలో ఒక్కోసారి ఆర్థిక లావాదేవీల మీద కొంచెం కుస్తీ మాత్రం పట్టాలా అని అనిపిస్తుంది బట్ కుస్తీ పట్టాల్సినంత అవసరం అంటూ ఉండదు ఏదైనా సరే లెక్కల్ని తెచ్చేయాలా ఈరోజు కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య వచ్చింది ఈ సమస్య ఈరోజే పరిష్కారం చేయాలా అని గట్టిగా మీరు పది మందికి చెప్పినా మీరు ఏమీ పరిష్కారం చేయలేరు కూడా సరదాగా గడిచిపోతుంది అంటే అక్కడ పరిష్కారం చేయవలసిన దిశగా పరిస్థితులు క్రియేట్ అవుతుంటాయి అమ్మో ఇది ఎట్ట చేయాలా రేపు మధ్యాహ్నం డిసిషన్ చెప్పాలా చెప్పకపోతే మా తాతయ్య గారు ఏమంటారు మా అత్తయ్య గారు ఏమంటారు మా మామయ్య గారు ఏమంటారు ఏమంటారు మా శ్రీమతి గారు ఏమంటారు అబ్బాయిలు ఏమంటారు అల్లుడు గారు అనుకోవచ్చు ఏమి ఉండదు కమ్మగా పోయి మీకు నచ్చిన సినిమా చూడవచ్చు అంటే సరదాగా వెళ్ళిపోతుంది అటు సమస్యలు వస్తున్నట్టుగా ఆ పైన అంత ఫోకస్ అంతా మన పైన పడుతుంటుంది సమస్యల ఫోకస్ ఈ ప్రాబ్లమాటిక్ ఫోకస్ అక్కడ ఏమి ఉండదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కనుక కొంతవరకు పరోక్షంగా అనుకూలించే విధంగానే ఉంటాయి తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ పన్నెండవ తేదీ సూర్యోదయానికి ముందు నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉన్న సమయం కూడా అది కూడా ఫేవరబుల్ పార్టే ఎక్కడ కూడా వ్యతిరేకత అంటూ ఉండదు ఏదైనా సరే పండగ విషయాల్లో కావచ్చు లేక పండగ తర్వాత కావచ్చు ఏదైనా ఒక టూర్ ప్రోగ్రాం అనేది వేయాలా మరి ఆ టూర్ ప్రోగ్రామ్ ఎక్క వేయాలా మన రాష్ట్రమా లేక పరాయ రాష్ట్రమా లేక పరదేశమా ఆలోచన ఏమిటి రకరకాలు తిరిగి వచ్చేస్తుంటుంది కనుక అలాగా రకరకాల తిరిగి వచ్చేటువంటి మనస్సుకి ఒక్కోసారి సమాధానం చెప్పలేకపోతారు కనుక ఏది ఏమైనా కొంతవరకు ఉత్సాహంగా గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలు తెల్లవారితే మూలా నక్షత్రం సరస్వతీదేవి పూజ కానీ ఎందుకో పదిహేనవ తేదీ కొద్దిగా పరిస్థితి అంతా కూడా కొంచెం వెనగంజలునే ఉంటుంది ఒక్కోసారి ఉద్యోగంలో ఏదో చిన్నపాటి సమస్య ఉందేమో అనేటువంటి ఒక ఆందోళన అలాగే వ్యాపారంలో ఏదో సమస్యలు అంటూ ఉన్నాయి ఏదైనా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉండొచ్చు లేకపోతే సహ ఉద్యోగులు ఏదన్నా ఒక ముఖ్యమైన పాత్ర ఏదైనా క్రియేట్ చేసేసి మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులు పెడతారేమో అనేటువంటి వార్తలు కూడా మీరు వినేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఏదేమైనా కొంతవరకు పదిహేనవ తేదీ ధైర్యంగా ఉండండి ఎక్కువ ఆలోచన చేయవద్దు ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరంగా కొంతవరకు వైద్య సంబంధ సేవలు అందుకోవాల్సిన అవకాశం ఉంటుంది ఇక వాహన సంబంధ రిపేర్లు ఉంటే వాటిని కూడా చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి మొత్తం మీద ఈ కన్యారాశి జాతకులకి ఈ పక్షం అంతా టోటల్గా చెప్పాలంటే అరవై తొమ్మిది శాతం అనుకూలప్రదంగా ఉంటుంది ఎక్కడా కూడా వ్యతిరేకతలనే ఉండవు వ్యతిరేకతలు ఉండవు కానీ వస్తుంటాయి వచ్చినా కూడా అది తుఫాన్ వస్తున్నట్టు ఉంటుంది కానీ తీరం మనకు దాటదు పక్కన వెళ్ళిపోతుంది కనుక అలాగే తుఫాను వచ్చి వెళ్ళిపోతుంది తీరం దాటకుండా వెళ్ళిపోతుంది ఎలాగ ఉంటుందో అదే చందంగానే కన్యా రాశి జాతకులకి పరిస్థితులన్నీ కూడా సానుకూలం అవుతుంటాయి అనుకూలప్రదమైనటువంటి వాతావరణం అంతా వస్తుంటుంది ధైర్యంగా ఉండండి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ప్రయత్నాలు ఈ పదిహేను రోజులు చేయడానికి ప్రయత్నించండి శుభం